हाय फ्रेंड्स नमस्कारम स्वरज्ञानी इसेज्ञानी इलेराजा प्रस्थानम परिचयम चेयाल्सिन अवसरमे लेदु सुस्वराल पूदोटलो विहरिंचिन संगीत ज्ञानी आयन दशाब्दाल पाटु तन स्थानि निलबेट्टुकुन्नारु पलु भाषल्लो एन्नो विजयवंतमैन चित्रालकु संगीतं कूडा अंदिंचारु इलेराजा क्लासिक्स की युवतरंलो असाधारण फॉलोइंग उंदी अयिते अंतटि प्रस्थानं कोनसागिंचिन आयन तोलि अडुगु वेसिंदी अन्नक्किलि अने चित्रंतो ई चित्रं विडुदलै नेटिकि 45 ఏళ్లు కావస్తుంది పంచు అరుణాచలం ఈ చిత్రాన్ని నిర్మించారు ఆ రోజుల్లో ఇలేరాజా అనే పేరు కూడా ఆయనే పెట్టారట ఏఎం రాజా అనే వేరొక సంగీత దర్శకుడు ఉండటం వల్ల ఈయన రాజా పేరును ఇలేరాజాగా పంచు అరుణాచలం గారు మార్చారట ఇలేరాజా గారు తేని జిల్లాలోని పన్నైపురం నుంచి మద్రాస్ పరిశ్రమకు వచ్చారు జీవ ఆయన భార్య నామధేయము కార్తీక్ రాజా యువన్ శంకర్ రాజా భవధారిణి అనే ముగ్గురు సంతానం కూడా ఈయనకున్నారు వీళ్ళంతా సంగీత దర్శకులుగా గాయకులుగా రాణిస్తున్నారు సంగీత దర్శకుడు గంగై అమరన్ రాజాకి సోదరుడు 45 ఏళ్ల కెరీర్ జర్నీలో ఇలేరాజా గారికి ఎదురే లేదు ఆయన సంగీత మేధస్సును గుర్తించి 1988లో అప్పటి ముఖ్యమంత్రి కరుణానిధి ఇలేరాజాకు ఇసైజ్ఞాని అన్న బిరుదును ప్రదానం కూడా చేశారు ఇక 2010లో పద్మభూషణ్ 2018లో పద్మవిభూషణ్ పురస్కారాలతో కేంద్రం ఆయన ఘనంగా సత్కరించింది ఇక ఆయన అందుకున్న నంది అవార్డులు జాతీయ పురస్కారాలు వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన ప్రత్యేక పురస్కారాలకు లెక్కే లేదు తెలుగు తమిళం మలయాళం హిందీ కన్నడ మరాఠీ భాషల్లో ఇలేరాజా గారు 1000కి పైగా సినిమాలతో దాదాపుగా 5000కు పైగా పాటలకు సంగీతం సమకూర్చారు ఎక్కువగా తమిళ సినిమాలకు చేశారు ఆయన సంగీతం అంటే చెవు కోసుకునేంత క్రేజ్ ఉండేది ఉంది కూడా అందుకే ఎన్నెన్నో క్లాసిక్ హిట్స్ కెరీర్లో ఉన్నాయి ఇక రాజా రీరికార్డింగ్ టాలెంట్కు వేరొక సంగీత దర్శకుల్లో చూడనేలేం తెలుగులో సాగర సంగమం సీతాకోకచిలక రుద్రవీణ అభినందన ఘర్షణ వంటి క్లాసిక్స్కి సంగీతం అందించారు బాలకృష్ణ కథానాయకుడిగా బాపు దర్శకత్వం వహించిన శ్రీరామరాజ్యం చిత్రానికి కూడా ఇలేరాజా గారు సంగీతం అందించిన సంగతి మనందరికీ తెలిసిందే వీటన్నిటికీ మించి 75 ఏళ్ల వయసులోనూ ఇలేరాజా గారు ఆరోగ్యకర జీవన విధానం అందరికీ స్ఫూర్తినిస్తుంది సుస్వర సామ్రాజ్యపు రాజుగా సంగీత సాధనతో అతడి వయసును తగ్గించుకోగలిగారు గాన గంధర్వుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారితో చెన్నై ప్రసాద్ స్టూడియోస్లో వివాదాలు ఊహించినవి అయినా ఇలేరాజా తన న్యాయ పోరాటంలో అనుకున్నది సాధించుకొని అందరినీ ఆశ్చర్యపరిచారు సంగీతంలో రైట్స్ కోసం ఆయన చేసిన పోరాటానికి గొప్ప పేరు కూడా వచ్చింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి నమస్కారం